హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. ఈరోజు కృష్ణుని చిన్ని చిన్ని పాదాలు ఎంతో ఈజీగా మనము ఎలాంటి అచ్చులు లాంటివి లేకుండా మనం ఎలా వేయాలో చూపిస్తాను. చేత్తో ఈజీగా వేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా ఎంత ముద్దు ముద్దుగా చిన్ని కృష్ణుని పాదాలు వచ్చాయో. కృష్ణుడు మన ఇంట్లోకి వస్తున్నట్లే ఉంది కదా. దీనికోసం ముందుగా బియ్యం పిండిని ఒక 2 టీ స్పూన్లు తీసుకుంటున్నానండి. బియ్యం పిండి లేకపోతే బియ్యం బాగా నానబెట్టి దాన్ని మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్నా కూడా సరిపోతుంది. ఈ బియ్యం పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకోవాలండి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ ఇక్కడ నేను చూపించిన విధంగా ఉండేటట్లుగా కలుపుకోండి. మనకు కావాల్సినట్లుగా మనము కృష్ణయ్య పాదాలను అందంగా వేసుకోవచ్చు. దానికోసం ఇలాంటి ప్లేట్ ఒకటి తీసుకోండి. మనము కలుపుకున్న ఈ పేస్ట్ని ఆ ప్లేట్లో వేసుకోవాలి. కొద్దిగా డౌన్ ఉండేటట్టు చూసుకోండి ప్లేటు, ఎందుకంటే ఫ్లాట్గా ఉన్నిందంటే పిండి పక్కకు పడిపోతుంది. ఆ తర్వాత మనము ఎక్కడైతే వేయాలనుకుంటున్నామో ఈ విధంగా చుక్కలు పెట్టుకోవాలి. అంటే రెండింటి మధ్యలో ఒక చుక్క వచ్చేటట్లు అన్నమాట. సరి చుక్కలు కాకుండా బేస్ చుక్కలు అంటారు కదా, ముగ్గు వేస్తాం కదా మనం, ఆ విధంగా వేసుకొని పెట్టుకున్నామంటే ఫస్ట్ టైం వేసే వాళ్ళకు కూడా కరెక్ట్గా వస్తుంది. ఆ తర్వాత పిడికిలు ఇలా బిగించి పిండిలో అద్ది చక్కగా మనము ఆ చేతిని ఎక్కడైతే కృష్ణుని పాదం వేయాలనుకుంటున్నామో అక్కడ ఆ పిడికిల్ని ఇలా వత్తడమేనండి. చూసారు కదా, ఈ విధంగా మనకు కావలసినన్ని పాదాలు మనము వేసుకోవచ్చు. మన వాకిట్లోంచి పూజ గది వరకు ఇదే విధంగా వేసుకుంటే అందమైన పాదాలు అయితే రెడీ అయిపోతాయి. మనము ఇప్పుడు కుడి చేత్తో వేస్తే కుడి పాదం వచ్చింది. ఇప్పుడు ఎడమ చేత్తో నేను మళ్ళా పిండిలో ముంచి వేస్తూ ఉన్నాను. ఇలా వేయడం వల్ల ఎడమ పాదం కూడా మనకు అందంగా వచ్చేస్తుంది. చిన్ని కృష్ణయ్య పాదాలు ఎలా ఉంటాయో ఆ విధంగానే ఉంటాయండి. చాలా ముద్దు ముద్దుగా ఉంటాయి. ఇక్కడ వీడియోలో సరిగ్గా రాలేదు కానీ చాలా బాగుంటాయి. ఎప్పుడు కూడా నేను ఈ విధంగానే వేస్తూ ఉంటాను. ఎలాంటి అచ్చులు తెచ్చి వేయడం కానీ అలాంటివి ఏమి ఉండదు. ఈజీగా మనం ఇంట్లో ఉండే వస్తువులతో నీట్గా ఈ విధంగా చేసుకోవచ్చు. అదేవిధంగా వేళ్ళు కూడా వేళ్ళతో ఇలా అద్దుకొని పెట్టామంటే కాలి వేళ్ళు కూడా వచ్చేస్తాయి. ఆ తర్వాత మనము పసుపు కుంకాలు పూలతో అలంకరించుకుంటే కృష్ణయ్య పాదాలు ఎంతో అందంగా రెడీ అవుతాయి. మనము తుడిచినా కూడా పోకుండా 2-3 రోజులు ఉంటాయండి. చాలా బాగా అంటుకుంటాయి. చూసారు కదా పిండి ఏమి మనకు అయిపోదు. కొద్ది పిండి అయితే సరిపోతుంది. ఒక 1/2 టీ స్పూన్ అయినా కూడా మనకు ఇప్పుడు వేసిన పాదాలకైతే సరిపోతుంది. మనం కృష్ణయ్య పాదాలు ఎన్ని వేసుకోవాలనుకున్నామో దాన్ని బట్టి పిండి ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. మిగిలిపోతే కూడా పడేయాల్సిన అవసరం ఏమీ లేదు. చక్కగా దాంతో ముగ్గు వేసుకోవచ్చు. ఒక క్లాత్ ముంచి వేలు సాయంతో మనకు కావాల్సిన విధంగా ముగ్గులు వేసుకున్నా కూడా 2-3 డేస్ చక్కగా బాగా కలకలలాడుతూ ఉంటాయి. ఈ విధంగా పసుపు కుంకాలతో అలంకరించుకున్నామంటే మనకు కృష్ణయ్య ఇంటికి ఖచ్చితంగా వచ్చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా పాదాలు ఎంతంత ముద్దుగా ఉన్నాయో. అదేవిధంగా పూలతో కూడా అలంకరించుకోవచ్చు. ఇంకపోతే మనము ఇది ఆరిన తర్వాత అయితే చాలా చక్కగా తెల్లగా కనిపిస్తాయి. నేను ఆరక ముందే తీశాను. ఇప్పుడు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.